తెలంగాణలో 2 కార్పొరేషన్లు 5 మున్సిపాలిటీల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. కరోనా కారణంగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలను నిర్వహిస్తున్నారు. వరంగల్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, నకరేకల్, అచ్చంపేట, జడ్చెల సిద్దిపేట, కొత్తూరు మున్సిపాలిటీలతో పాటు ఖాళీగా ఉన్న కొన్ని మున్సిపాలిటీలలోని స్థానాలను పోలింగ్ జరుగుతోంది. ఇక పోలింగ్ సమయంలో కరోనా నిబంధనలు పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించడంతో గట్టి చర్యలు తీసుకున్నారు అధికారులు. వరంగల్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లకు పోలింగ్ జరుగుతుండగా 502 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక ఖమ్మం కార్పొరేషన్లో 60 డివిజన్లలో 1 ఏకగ్రీవం కాగా 59 చోట్ల పోలింగ్ జరుగుతోంది. 251 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నకరేకల్ మున్సిపాలిటీ 20 వార్డులకు 93 మంది అభ్యర్థులు పోటీ చేస్తుంటే, అచ్చంపేట మున్సిపాలిటీ 20 వార్డులు 66 మంది అభ్యర్థులు, జడ్చెల మున్సిపాలిటీ 27 వార్డులు 112 మంది అభ్యర్థులు, సిద్దిపేట మున్సిపాలిటీ 43 వార్డులు 236 మంది అభ్యర్థులు, కొత్తూరు మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.